ఎన్నో కలలతో మరెన్నో ఆశయాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే మా కలలను ఆశయాలను సమాధి చేస్తున్నారు అనేటువంటిది నిరుద్యోగుల ప్రధాన నిరసన. ఆరోగ్యమే హీరోలు ఇప్పుడు మీరు జీరోలు. ఊహిんじゃない అసలు ఫలిమాన్ని ఎప్పుడన్నా కూడా ఆ గవర్నమెంట్ మమ్మల్ని రిటర్న్ అటాక్ చేయడం అనేది బీఆర్ఎస్ ఎగెనిస్ట్ గా ఫైట్ చేసినప్పుడు మమ్మల్ని మీరు మీరు మా వెనకుంటు నడిపించారు స్వచ్ఛందం వచ్చి చేసుకుంటే మేము వేరే పార్టీ వల్ల ఎట్లయితాము ఆరు నెలలే కదా వచ్చింది దాని తర్వాత కొన్నిలో కూడా ఆగొచ్చు కదా ఎందుకని మీకు అంత ఆవేశం హామీ ఇచ్చినప్పుడు తెలియదా మీరు అధికారం రావడం కోసం అమలు గాని హామీలు ఇచ్చారు లంకిని రావణసేన అని తిన్మార్ మల్లాన్ని ఇచ్చినటువంటి బ్రాండింగ్స్ కేవలం తీర్మార్ మల్లన్నే ఇచ్చాడని చెప్పి అనుకో అనుకుంటున్నారా మీరు లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంటేనే పెద్దల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే ఆయన అంత మాట అనగలుగుతాడు కదా చేతిలో పవర్ ఉంది పవర్ ఉంది అన్న మదం ఉంది కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు అంటున్నావు ఈ సినారియలు ఎక్కడ కూడా కోదండ రామ్ సార్ బయటికి రావటం కానీ వాయిస్ వినిపించడం కానీ కనిపించలేదు వెరీస్ కి కోదండ రామ్ సార్ని మా ఊళ్ళు పోయి అడిగితే మా నిరుద్యోగులు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కళల్లో పెట్టి చూసుకుంటాం కడుపులో పెట్టి చూసుకుంటాం అని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ముట్టడి రోజు చార్జ్ జరిగింది మమ్మల్ని అందరూ స్టేషన్లో తీసుకుపోయారు అంతమంది పోలీసులు మోహరించారు ఇదా కడుపులో పెట్టుకొని చూసుకోవడం అంటే ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అదే పంతం మీద పట్టుదల మీద కనుక ఉంటే మీ కార్యాచరణ ఏంటి అసలు ఇప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ మా ముందుకు వస్తారు ఎందుకంటే ఈ రోజు అన్యాయానికి గురైన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అది ఐదు సంవత్సరాలైనా మర్చిపోరు పది సంవత్సరాలైనా మర్చిపోరు ఎందుకంటే ఎన్నో కళలతో మరెన్నో ఆశయాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే మా కళలను ఆశయాలను సమాధి చేస్తున్నారు అనేటువంటిది నిరుద్యోగుల ప్రధాన నిరసన వాళ్ళు నిరుద్యోగులు కాదు నిరుద్యోగుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా చెప్పాలంటే డబ్బులకు అమ్ముడుపోయేటువంటి పెయిడ్ ఆర్టిస్టులు ఇది తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ వర్గాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏది నిరసన ఏది ఆరోపణ ఏది అబద్ధం ఏది నిజం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం నిరుద్యోగుల జెఎస్సీ నేతలు సింధుజా మహేంద్రతో హాట్ సీట్ విత్ విజయ్ సాధు మహేంద్రన అండ్ సింధుజా వెల్కమ్ టు దై న్యూస్ ఇద్దరిలో ఎవరితో స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే గర్జించారు ఈ అరాచకం పోవాలి అని చెప్పి ప్రజాపాలన రావాలి అని పార్టీలు ఎవరైనా కూడా ఉద్యోగులకు నిరుద్యోగులకు అన్ని వర్గాలకు మేలు చేయాలని చెప్పి అనుకున్నారు ఆ రోజు మీరు హీరోలు ఇప్పుడు మీరు జీరోలు ఊహించాలా అసలు ఈ పరిణామాన్ని ఎప్పుడన్నా కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అని ఎందుకంటే మేము ఏది డబ్బులో కమ్ముడు పోయి ఇట్లా చేసింది కాదు జెన్యున్గా మా మా రైట్స్ మాకు దక్కాల్సిన రైట్స్ ఏంటి అనే విషయంలో మేము మాట్లాడినాము ప్రెష్ క్వశ్చన్ క్వశ్చన్ చేసాం బీఆర్ఎస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాము కాంగ్రెస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసాం బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఇట్లాంటి మమ్మల్ని ఇట్లా ఎవరు అనలేదు మేము క్వశ్చన్ చేసాము మా బాధ విన్నారు అర్థం చేసుకున్నారు ఆ డిస్కషన్స్ జరిగినాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేము సపోర్ట్ చేసి మేము కావాలి అనుకుని మేము వాళ్ళకి సపోర్ట్ చేసి తెచ్చుకున్న గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ మమ్మల్ని రిటర్న్ అటాక్ చేయడం అనేది అది బాధ అని చెప్పాలా లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఎదుర్కోలేక చేస్తున్నారని చెప్పాలా అనేది కూడా అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసే గొంతుని నువ్వు నొక్కేయాలి అనుకున్నప్పుడు అదే చూపిస్తుంది గవర్నమెంట్ పతనం డెఫినెట్ గా కనిపిస్తోంది వాళ్ళు మమ్మల్ని ఎదుర్కోలేకనే కదా ఇలా చేసింది ఇప్పుడు అట్లా చేయడం వల్ల నా గొంతు నొక్కొచ్చు మహేందర్ గొంతు నొక్కొచ్చు కానీ ఇన్ని లక్షల మంది గొంతులు నొక్కలేరు కదా ఎలా నొక్కుతారు ఇన్ని లక్షల మంది గొంతు అన్యాయానికి గురవుతున్నారు కాబట్టే బయటకు వస్తున్నారు అదే మీరు అన్యాయం చేయకుండా ఉంటే బయటికి రావాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఎంతసేపు ఉన్న లైఫ్ కెరీర్ సెట్ చేసుకోవాలనే ప్రాసెస్లో ఉన్న వ్యక్తులందరినీ నువ్వు బయటికి తీసుకొస్తుంది గవర్నమెంట్ అంటే వాళ్ళు ఎంత అన్యాయంకి గురైతే వస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ వల్ల జరిగే అన్యాయం వల్లనే కదా ఆ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది సరే వేరే నా అసలు ఈ ఇష్యూస్ ఏమీ తెలియదు అనుకు అను తెలియకుండా రూలింగ్లోకి వచ్చిన వాళ్ళైతేనేమో కొంచెం టైం పట్టచ్చు కొంచెము అర్థం చేసుకొని మా మాకు అన్యాయం జరగకుండా చూడడానికి టైం పడుతుంది కానీ ఇక్కడ అలా లేదు ఎందుకంటే మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎప్పుడైతే అగెన్స్ట్గా ఫైట్ చేసామో అప్పుడు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ఇప్పుడు ప్రెసెంట్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అతనితోనే మేము చర్చించడం జరిగింది మిగతా ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతుక్కోబోయే ముందు ద ఫాస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తోనే మాట్లాడదాం పదేళ్లు అధికారంలో ఉన్నారు తెలంగాణనే సర్వం దోచుకున్నారు విద్యార్థులకు అసలు ఏ మాత్రం చేయలేదు కాబట్టి ఉద్యోగులు లేదా నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా మా దగ్గరకు వచ్చారు మేము వాళ్ళకి సపోర్ట్ చేశామని చెప్పి ఇప్పుడు మీపై కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణ యు బ్రేక్ దట్ సైలెన్స్ మీకై మీరు కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారా లేకపోతే కాంగ్రెస్ వచ్చి మాకు సపోర్ట్ చేయమని చెప్పిందా మహిళ మీరు చెప్పండి మా అవసరం ఉంది అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి ఈ ప్రభుత్వం చేయట్లేదు మా ప్రభుత్వం వస్తే ప్రజా ప్రభుత్వం వస్తే మేము చేస్తాము మీరు నిరుద్యోగులు అయినప్పటికీ వీధి వీధి ఊరు ఊరు తిరగండి మేము బస్సు యాత్ర చేయండి వీధి వీధి తిరిగి మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు మనిషికి మూడు ఓట్లు వేసినా తొంభై లక్షల ఓట్లు వస్తాయి మమ్మల్ని గెలిపించండి గెలిపిస్తే ఏదైతే మీకు అన్యాయం జరిగిందో ఈ పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తామనేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది అశోక్ రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా వచ్చేసి మీ ప్రాబ్లం మాకు అర్థమైంది మీ ప్రాబ్లం మా నోటీస్లో ఉంది మీరు మాకు సపోర్ట్ చేయండి మీరు ప్రచారం చేయండి మేము వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలో జాబ్ ఇస్తా రెండు లక్షలు జాబ్లు ఇస్తాము జాబ్ క్యాలెండర్ ఇస్తాము మీరు అడిగిన ఏ సమస్యలైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీరు ఏదైతే కొంత అది ఉందో ఆ దాన్ని మొత్తం తొలగించి మీకు మాకు కమ్యూనికేషన్ ఉండేటట్టు చేసుకుంటాము ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తామని హామీ ఇచ్చారు ఆ రోజు మేము ఆ రోజు మీరు నిరుద్యోగులు కావాలి ఆ రోజు మేము బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎగేనిస్ట్గా ఫైట్ చేసినప్పుడు మమ్మల్ని మీరు మీరు మా వెనకుండి నడిపించారు ఈరోజు మీరు చేయకపోతే మేము స్వచ్ఛందంగా వచ్చి చేస్తుంటే మేము వేరే పార్టీ వల్ల ఎట్లయితాము ఉద్యోగులు అలాగే నిరుద్యోగులు విద్యార్థులు ఈ ఈ ముగ్గురు మాత్రమే కాకుండా సబ్బండ వర్ణాలు మొత్తం అంతా కూడా తెలంగాణ కోసం కొట్లాడినాయి స్వరాష్ట్రం తెచ్చుకున్నాయి స్వపరిపాలన తెచ్చుకున్నాయి ఇది అందరూ స్వచ్ఛందంగా చేసింది కానీ అదే టిఆర్ఎస్ను ను పెట్టడానికి తెలంగాణలో అదే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఏకమయ్యి దానికి చేయాల్సినంత కూడా చేసిండ్రు నిజం చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు అడిగారు లేకపోతే మీకే మీరు వెళ్ళారు అనేటువంటి తీసి పక్కన పెట్టేస్తే మీరంతా అమ్ముడుపోయారు యు ఆర్ ద పెయిడ్ ఆర్టిస్ట్ అనేటువంటిది మీ మీద వాళ్ళు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ నిజంగా మీరు అమ్ముడుపోయారా నిజం ఖచ్చితంగా అమ్ముడుపోలేదు ఈరోజు మేము పెయిడ్ ఆర్టిస్టులం అని అనుకుంటే వాళ్ళు అనుకుంటే ఆ రోజు మమ్మల్ని మీరు కొన్నారా ఆ రోజు మీరు అశోక్ నగర్ వచ్చి మమ్మల్ని కొన్నారా ఆ రోజు మీరు వచ్చి మాకు డబ్బులు ఇచ్చి యాత్ర చేయమన్నారా ఆ రోజు మాకు డబ్బులు ఇచ్చి మీరు వేయమన్నారా కాదు కదా ఆ రోజు సమస్య ఉంది ఆ సమస్య మీరు డిఫైన్ చేయడానికి వచ్చిర్రు ఆ రోజు మీ ఆ సమస్య మీద ఖచ్చితంగా మాకు సమస్య ఉంది మీరు వస్తే తీర్చమని స్వచ్ఛందంగా పోయినాం ఆ రోజు మీరు మనం కొనలేదు ఆ రోజు మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు అనలేదు ఆ రోజు ఈ రోజు మేము వచ్చి స్వచ్ఛందంగా చేస్తే పేడ్ ఆర్టిస్ట్ ఎట్లా అంటారు ఆ రోజు మీరు రాకండి మీరు రండి రాన్నారు అప్పుడు మాకు డబ్బులు ఇచ్చారా బస్సు యాత్ర చేయమన్నారు డబ్బులు ఇచ్చారా మీరు వీధి వీధికి ఓట్లు అయిపోయమన్నారు డబ్బులు ఇచ్చారా కాదు మేము ఖచ్చితంగా మీరు మీ సమస్య ఉంది మీ సమస్య తీరుస్తామని పోయినాం ఖచ్చితంగా ఈరోజు కూడా అదే సమస్య మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మేము ఏం అడగట్లేదు మీరు ఇచ్చిన హామీలు మాత్రమే మేము ఏదైతే ప్రైమ్ డిమాండ్స్ ఇప్పుడు అడుగుతున్నామో గ్రూప్ టూలో పోస్టులు పెంచండి గ్రూప్ త్రీలో పోస్టులు పెంచండి గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వండి మెగా డిఎస్సీ ఇవ్వండి అనేది చెప్పే ప్రతి ఒక్క మాట మేము స్వచ్ఛందంగా మా డిమాండ్ కాదు గ్రూప్ మెగా మెగాడిఎస్సీ చేస్తామని ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో పెట్టారు మేము రాగలనిగ మెగా డిఎస్సీ వేస్తాం ఇరవై ఒక్క వేలు జాబులు ఉన్నాయని అనౌన్స్ చేశాడు ఈరోజు పన్నెండు వేలు వేశాడు అదొక డిమాండ్ కూడా ప్రెస్ క్లబ్లో మేము ఏర్పాటు చేసిన ఒక సభకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు అక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని చెప్పారు అదైపోయింది గ్రూప్ ఫండ్ రేషియో విషయంలో మళ్ళీ బట్టి గడ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు మేము ఖచ్చితంగా రేషియో మీరు డిమాండ్ చేయాలనేసి ఆ రోజు ఉన్న పాలకపక్షం బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేశారు ఇవి వీళ్ళిచ్చిన డిమాండ్స్ వీళ్ళిచ్చిన డిమాండ్స్ హామీ చేయట్లేదు ఒక పార్టీగా వచ్చిన హామీలు ఒక ప్రభుత్వంగా నెరవేర్చట్లేదు దానికోసం మా కొట్లాట తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు నిండాయి నిజమే వాళ్ళు మీకు ప్రతిపాదన చెప్పారు అలాగే మీకు హామీ ఇచ్చారు రెండు లక్షల జాబ్స్ ఇస్తామని ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వేస్తామని ఆరు నెలలే కదా వచ్చింది దాని తర్వాత కొన్ని రోజులు నాకు ఆగొచ్చు కదా ఎందుకని మీకు అంత ఆవేశం ఆరు నెలలే కదా అంటే ఇంత నేషనల్ పార్టీకి ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయడం కష్టమని అప్పుడు తెలియదా రెండు లక్షలు మీరు రాగాలో రెండు లక్షలు చేస్తామని చెప్పారు మీరు రాగాలో ఫస్ట్ క్యాబినెట్లో మెగా డిఎస్సి అన్నారు ఈరోజు నా దగ్గర మేనిఫెస్టో ఉంది మేనిఫెస్టోలో రాగాలో ఫస్ట్ మెగా మెగాడిఎస్సి ప్రకటిస్తాము ఆరు నెలల్లో టీచర్ జాబ్లు ఏమున్నా భర్తీ చేస్తాము ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాము సెప్టెంబర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పారు ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా ఒక సంవత్సరంలో రెండు లక్షలని ఆ రోజు మీరు చెప్పొచ్చు కదా ఐదు సంవత్సరాల్లో మేము రెండు లక్షలు భర్తీ చేస్తాము ఖచ్చితంగా భర్తీ చేస్తాము క్యాలెండర్లో యాభై వేలు యాభై వేలు అట్లా భర్తీ చేస్తామని చెప్పొచ్చు కదా మీకు అప్పుడు హామీ ఇచ్చినప్పుడు తెలియదా మీరు అధికారాలు రావడం కోసం అమలు కానీ హామీలు ఇచ్చారు ఈ ఈరోజు నిరుద్యోగులు బయటకు వచ్చేసరి చేసింది ఎవరు మీరు 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 మేము ఇస్తామని చెప్పారు మీరు ఐదు సంవత్సరాలు ఇస్తామంటే మేము వీరు మీకు వచ్చేటోళ్ళం కాదు మేము రాగలోనిగా సంతకం పెడతామన్నారు మీరు రాగలోనిగా గ్రూప్ టూ పోస్టులు పెంచుతామన్నారు మీరు రాగలోనిగా ఏ సమస్య అయినా మేము మేము ఏదైనా చేస్తాం గడి ఇప్పుడు ఉన్న ప్రజాప్రభుత్వం కదా మీరు వచ్చి యాక్సెస్ ఇవ్వండి అన్నారు అదే ప్రజాప్రభుత్వంలో మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే టీజీపీఎస్సీ దగ్గర నిన్న వేలాది పోలీసులతో నిర్బంధించు ఇదా ప్రజాప్రభుత్వం అంటే మాకు ఇచ్చిన హామీ అంటే ఇదా ప్రజాప్రభుత్వం అంటే ఇదా వేల మందితో నిర్బంధం వేల మంది నిర్బంధం అయినప్పటికీ మేము స్వచ్ఛందంగా వచ్చి చేస్తే మమ్మల్ని పేడ స్ట్రీట్లో అంటున్నారు ఆ రోజు మీరు వచ్చారే మరి మీ రోజు డబ్బులు ఇచ్చారా ఆ రోజు డబ్బులు ఇచ్చారా మాకు డబ్బులు ఇచ్చి ఓట్లేమంటే నిరుద్యోగులు వేసారా కాదు కదా ఆ రోజు మాకు పరిస్థితి మా పరిస్థితి మీకు తెలుసు మా కొంచెం అండ్రెస్ట్ ఉందని తెలుసు అది మేము డిఫైన్ చేస్తామని చెప్తే మేము వచ్చినాం తప్పితే మీరైతే అందరికి డబ్బులు ఇవ్వలేదు కదా మరి ఈరోజు మేము కాజ్ గురించి బయటకు వస్తే ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసము ఈ ఉద్యమం పేడ్ ఆర్టిస్ట్ అనేసి ఆరు నెలలు తెలంగాణలో ఉద్యమం వచ్చింది నిరుద్యోగుల నుంచి ఒక ప్రొటెస్ట్ వచ్చిందని ఒక మచ్చని తుడిపేయడం కోసము ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసము కాంగ్రెస్ మా మీద ట్రోల్ చేస్తుంది తప్పితే ఇది స్వచ్ఛందంగా నిరుద్యోగులు చేసిన ఉద్యమము వీళ్ళు ఎంత ట్రోల్ చేసినా ఖచ్చితంగా ఈ ట్రోల్ నిజం కాదు గవర్నమెంట్ మీద ఆరు నెలల్లో ఇంత నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎందుకు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అనేసి సమాజంలో దీన్ని పక్కదారి ఎలా పట్టించాలనే అర్థం కాక ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయిన తప్పితే దీంట్లో ఎటువంటి పేడ్ ఆర్టిస్ట్ లేరు ఎటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేరు ఖచ్చితంగా మేము నిరుద్యోగులను స్వచ్ఛందంగా చేసినాము ఇక ముందు కూడా చేస్తాము కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మాకు అన్యాయం చేసిందంటూ మీరు మహేంద్ర మరికొంతమందితో తిన్మార్మల్ అన్న స్టూడియోకు వెళ్ళి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు మీరు మీ భావాలని ఆ రోజు వ్యక్తపరిచారు ఆ రోజు మీరు ఆయనకు ఉద్యమకారులుగా లేకపోతే ఇంకేదో తిరగబడ్డ యోధుల్లాగా కనిపించారు కట్ చేస్తే ఆయన ఎమ్మెల్సీ అయినటువంటి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత మిమ్మల్ని శంకిని డాకిని లంకిని అంటూ ఇంకేదో కొన్ని బేదులు ఇచ్చారు బాగా అనిపించిందా ఈ బిరుదులతో సత్కారం బాగుందా నాట్ ఎందుకంటే ఇప్పుడు నేను ఆ రోజు వెళ్ళిన సమస్యలు సేమ్ ఈ రోజు మేము క్వశ్చన్ చేసే సమస్యలు సేమ్ ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడా లేదు నిరుద్యోగులల్లో కొంచెం కూడా తేడా లేదు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందన్న క్యాప్షన్తో మీరు జనాల్లోకి వచ్చారు కానీ నిరుద్యోగులల్లో ఏది చేంజ్ లేదు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి అది కాంగ్రెస్ గవర్నమెంట్ అది రూలింగ్లో ఉన్న వ్యక్తి ఆ మాట అన్నాడు అనంటే రేపు పొద్దున ఇంకా సమాజాన్ని అన్నట్టే కదా ఇప్పుడు రేపు పొద్దున సమాజంలో ఇంకా వేరే వేరే అడుగుతుంది శంకిణి లంకిని రావణసేన అని తీన్మార్ మల్లా ఇచ్చినటువంటి బ్రాండింగ్స్ కేవలం తీన్మార్ మల్లన్నే ఇచ్చాడని చెప్పి అనుకుంటున్నారా మీరు లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు దీని మార్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్లనే దీని మనం ఇష్యూ టేకప్ చేసి నన్ను అట్లా అనుండొచ్చు డెఫినెట్ గా ఎందుకంటే అప్పటి వరకు రెస్పాండ్ అవ్వని ఈ పర్సన్ అప్పుడే ఎందుకు రెస్పాండ్ అయ్యండు అంటే కాంగ్రెస్లో ఉన్న పెద్దల నుంచి ఆయనకి ఇన్స్ట్రక్షన్ లేకపోతే దీన్ని ఎట్లా అయినా బ్లాక్ చేయాలి నువ్వు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి తెలిసిందే మనకి ఆయన పెద్ద చిన్న లేకుండా మీ పబ్లిక్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి అని అందరికీ తెలిసిందే సో గా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంటే నేను పెద్దల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటేనే ఆయన అంత మాట అనగలుగుతాడు కదా ఇప్పుడు ఇప్పుడు నేను లీగల్గా ఫై వెళ్ళాను అనుకోండి ఆవియస్గా ఆయన నన్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఆయనకి డెఫినెట్గా అండ కావాల్సిందే ఎవరి నుంచి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అండ కావాల్సిందే కదా ఇన్ కేస్ ఒకవేళ పబ్లిక్లో నేను క్షమాపణ కోరి నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తే ఆయన కాంగ్రెస్ అండ చూసుకొని కాంగ్రెస్ సపోర్ట్ చేయాల్సిందే కదా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న పెద్ద సపోర్ట్ చేయాల్సిందే అట్లాంటి ఆయన వ్యక్తిత్వం ఆయన బయట పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్సీ ఉంది ఆయన టర్మ్ కూడా ఎక్కువ రోజులు లేదు మళ్ళీ ఆయన మా ముందుకు రావాల్సిందే ఒకవేళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్స్ ముందు నిలబడాల్సిందే ఆ రోజైనా ఖచ్చితంగా అందరు సమాధానం చెప్తారు కదా ఇప్పుడు ఇన్ని అంత రెస్పాన్సిబుల్ పర్సన్ అంత రెస్పాన్సిబుల్గా నువ్వు ఫీల్ అయ్యి ఉంటే ఇప్పుడు మొన్న నుంచే కాదు కదా ఇష్యూ లైక్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఇష్యూ నడుస్తుంది నడుస్తున్నప్పుడు అప్పటి వరకు ఒక యూన్యూస్లో అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎటువంటి వార్త లేదు కానీ ఆ రోజు ఎందుకు అంటే ఒక ఒక ఉమెన్ డేర్ చేసి అంతమంది పోలీసులు దాటుకొని వచ్చింది అంటే అట్లాంటి ఉమెన్ని అణచివేస్తే ఈ ఉద్యమం అనేది అణచి ఆగిపోతుంది అనేది అనుకుంటున్నారు కానీ అది ఆగదు ఇప్పుడు ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది కదా చూస్తూనే ఉన్నారు అన్ని ఛానల్స్ లో నడుస్తూనే ఉంది మీరు ఆ మాట అనడం వల్ల నాకు అవమానం జరిగింది నాతో పాటు నా వచ్చే అందరి అమ్మాయిలకు అవమానం జరిగింది డెఫినెట్గా నేను దాని అనను కానీ దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏముంది ఓకే ఇన్ కేసు ఇఫ్ ఎట్ ఆల్ నేను దాన్ని నెగిటివ్ చూసుకుంటే నాకు నా ఫ్యామిలీకి నష్టం నేను డిప్రెస్ అయితే నాకు నా ఫ్యామిలీకి నష్టం కానీ నేను దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నా సో ఇప్పుడు నీ వ్యక్తిత్వం బయటపడి నువ్వే నష్టపోయావు కదా రేపు పొద్దున నువ్వు మళ్ళీ మా ముందుకు రావాలంటే నీకు తా మొహం ఉందా మా నించోగలవా నువ్వు అసలు మా ముందు అంతే కదా ఇప్పుడు అంత అంత దిగజారుడుతనం ఎందుకు ఇది ఓన్లీ ఇప్పుడు ఆ మనిషి అన్నాడు కదా ఆ మనిషి వరకే లేదు ఆ మనిషి వరకే పరిమితం అవ్వలేదు ఎంటైర్ కాంగ్రెస్ లో ఉన్న పెద్దలందరూ రెస్పాన్సిబుల్ లేదండి ఇంత దుర్మార్గమైన అహంకారపూరిత అహంకార పూరిత వ్యాఖ్యలు తీర్మానం మళ్ళీ చేసిన తర్వాత మీ జేఏసీ నుంచి కానీ మీ మీరు పర్సనల్ గా కానీ ఆయనతో మాట్లాడేందుకు ఆయనతో వివరణ తీసుకునేందుకు ఏమైనా ప్రయత్నించారా అసలు ఇప్పుడు అంత మాట మీద మనిషి దగ్గర వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా కాకపోతే నాకు సపోర్టివ్ గా మా అన్ఎంప్లాయీస్ లో ఉన్న చాలా మంది ఆయన కాల్స్ చేయడం జరిగింది మెసేజెస్ చేయడం జరిగింది నీ ఇంటి ఆడ మనిషిని అంటే నువ్వు ఊరుకుంటావా ఎగ్జాక్ట్లీ రైట్ ఊరుకో ఊరుకోడు కదా ఇప్పుడు అదే నేను కూడా ఒక మా ఆడ మనిషిని ఒక ఇంటికి సంబంధించిన దాన్ని ఆ ఆలోచన నీకు ఎందుకు ఎందుకు లేదు కొంచెం అంత ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు ఆ మనిషికి అంటే వాళ్ళకి సపోర్ట్ లేదు ఎటువంటి సపోర్ట్ లేదు ఒక అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు అనొచ్చు ఎందుకంటే వాళ్ళు తిరగబడరు సపోర్ట్ లేనప్పుడు నీ చేతిలో పవర్ ఉంది పవర్ ఉంది అన్న మదం ఉంది కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు అంటున్నావు సో దీనికి ఖచ్చితంగా ఎంటైర్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళలో ఉన్న వాళ్ళే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు రేపు పొద్దున వేరే ఒక మహిళ ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్లో ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సహాయం కావాలని ఏ రకంగా ధైర్యం చేసి అడుగుతుంది లేకపోతే వాళ్ళ ఒక మహిళకి సంబంధించిన రైట్స్ ని ఏ రకంగా ముందుకెళ్ళి క్వశ్చన్ చేస్తుంది అంటే డెమోక్రసీలో డెమోక్రసీలో క్వశ్చన్ చేసే రైట్ కూడా మీరు తీసేయాలనుకుంటున్నారా అ గవర్నమెంట్ చేయకూడదు బట్ అట్లీస్ట్ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు దీని మీద అంటే క్లియర్ అది క్లియర్ గా కనిపిస్తుంది ఇది గవర్నమెంట్ అండతోనే గవర్నమెంట్ లో ఉన్న పెద్దల అండతోనే ఆయన అధికార మతంతో రెచ్చిపోతున్నాడు అనేది వెరీ క్లియర్ గా కనిపిస్తుంది సమాజానికి కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వంలో ఉంటే కొంతమంది వర్గాలు మీపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నప్పటికీ మీతో కన్సెన్సెస్ జరుగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కి గా కాంగ్రెస్కి అనుకూలంగా నడిచేటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం నడుస్తుంది మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ని మొత్తాన్ని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టేస్తున్నారు మీరు అమ్ముడుపోయారని చెప్పి అంటున్నారు లెట్స్ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్ మీరు నిరుద్యోగులే నిరుద్యోగ జేఏసీ నేతలే దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ బయటకు కనిపించేది ఒకటి మీ వెనుక కేసీఆర్ కేటీఆర్ టీం మిమ్మల్ని స్పాన్సర్ చేస్తోంది అనేటువంటిది కాంగ్రెస్ హ్యాండిల్స్ మీ మీద చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ కామెంట్ లో ఒక యుద్ధం నడుస్తుంది మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటి అడుగుతా ప్రూఫ్స్ అదే ట్విట్టర్ హ్యాండిల్స్ లో పెట్టండి వాళ్ళు చేస్తున్న ప్రూఫ్స్ ఏంటంటే మహేంద్ర గారు మీరు రేవంత్ రెడ్డి అండ్ బయసేబే కొంతమంది కాంగ్రెస్ నేతలను కలిసినటువంటి రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి పిక్స్ తో పాటు టీహబ్ వేదికగా మీరు కేటీఆర్తో తో అయినటువంటి పిక్స్ కేటీఆర్తో తో మాట్లాడుతున్న పిక్స్ రౌండ్అప్ చేసి ఇదిగో ఇది ఇదిగో ఈ మే ఇదిగో ఇతను అని తిన్మార్మాల నుంచి కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం అంతా కూడా చేస్తున్నాయి మీరు ప్రూఫ్స్ అడిగారు కదా ఇవి ప్రూఫ్స్ కాదా ప్రూఫ్స్ అయితే మేము అదే కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళినాము కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని కొన్నారా అప్పుడు అప్పుడు కొన్నామనేసి బీజే బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేశారా కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళినాము మాణిక్రావు ఠాకరే దగ్గరికి వెళ్ళినాము అక్కడున్న మా అందరూ దీపాదాస్ మున్షి ఇప్పుడున్న అధ్యక్షురాలు దీపాదాస్ మున్షి దగ్గరికి వెళ్ళినాము అప్పుడు ఎందుకు మరి బీఆర్ఎస్ మమ్మల్ని ఎవరు ట్రోల్ చేయలేదు సమస్య మీద వెళ్ళినాము ఇప్పుడు వీళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక నిరుద్యోగ సమస్య మీద ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఈ స ఈ ఉద్యమాన్ని పక్కదావ పట్టించడం కోసము మీరు అప్పుడు వెళ్ళినాము అప్పుడు అందరూ బస్సు యాత్ర చేస్తున్నారు సార్ ఈ పార్టీ అధికారంలో రాకుండా వేరే పార్టీ వస్తే మా సమస్యలు ఎవరు ఇంటరు ఓకే మేము అక్కడికి వెళ్ళినాము ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాలేదు ఇంకో పార్టీ వచ్చింది మన సమస్యలు అన్ని పార్టీలకు ఇవ్వాలి ఏ పార్టీ వచ్చినా కూడా ఖచ్చితంగా అమలు చేయాలనేసి అదే ఉద్దేశంతో పోయి మీరు మీ పార్టీ వస్తే మాకి మా డిమాండ్స్ ఇవి మాకు ఇన్ని జాబ్స్ ఇవ్వాలి మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి మాకు ఇన్ని రోజులు జరిగిన అన్యాయానికి మీరు ఇది చేయాలంటే ఖచ్చితంగా అవును దానికి అంత అస్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళు అంత ఇచ్చిన మళ్ళీ తర్వాత అమిత్ షా గారు వస్తే అమిత్ షా గారు సికింద్రాబాద్ ఏదో సభకు వస్తే అమిత్ షా గారి దగ్గర కూడా వెళ్ళినాం మేము అమిత్ షా గారు ఆ రోజు మా అపాయింట్మెంట్ కొంచెం మాకు దొరకలేదు అన్ని పార్టీలని ఎలక్షన్ సందర్భంగా కలిసి ఏ పార్టీ వచ్చినా మా నిరుద్యోగుల సమస్యలు మీరు మేనేజ్ మేనేజ్గా పెట్టాలి మా నిరుద్యోగ సమస్య మీద మీరు ఖచ్చితంగా ఒక స్టాండ్ మీద ఉండాలని అన్ని పార్టీలకు ఇచ్చినాము ఈ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాము అదే విధంగా బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళినాము సడన్ గా ఇప్పుడు ఈ ఈ పార్టీ కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చిందనుకోండి మా సమస్యలు మా రిప్రజెంటేషన్ ఇవ్వకపోతేలాగా ఆ ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళాము తప్పితే వేరే ఉద్దేశం కాదు ఆ ఫోటో తీసేసి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు అప్పుడు మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినాము బహిరంగంగా వంద మంది స్టూడెంట్స్ వెళ్ళి బహిరంగంగా రిప్రజెంటేషన్ ఇచ్చినాము మేము కొన్ని క్వశ్చన్స్ అడిగినాము మేము మాకు ఇది కావాలి అని అడిగినాము అప్పుడు కేటీఆర్ గారు అవును మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవి చేస్తామని చెప్పారు దాంట్లో అసలుకి మేము దాచుకున్నది కూడా ఏం లేదు ఆ ఫోటోల్ని ఇప్పుడు బయటికి తీసి మీరు అప్పుడు కలిశారు అంటే మేము ఇద్దరమే కాదు కలిసింది ఇంకా వంద మంది వంద మంది వెళ్ళి కలిసినాము మీరు పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీలోకి మా వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మా వాళ్ళు చేస్తున్నారు మీరు కూడా అధికారంలోకి వస్తే ఆ పార్టీ కాకుండా మీరు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు ఈ హామీలు కావాలి మీరు వస్తే మాకు ఈ న్యాయం చేయాలని అడిగినాము దాంట్లో తప్పెట్లు అవుతుంది ఆ ఫోటో ఇప్పుడు తీసి మీరు అప్పుడు వెళ్ళారు ట్రోల్ చేసినారు అప్పుడు వెళ్ళారు కాబట్టి మీరు అమ్ముడు పోయారు అంటే నాట్ కరెక్ట్ టీఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది మీరు గనక కాస్త కోఆపరేషన్ చేస్తే మనం అధికారంలోకి వస్తాం అందుకే గ్రామాలకు తరలండి గ్రామాలకు వెళ్ళండి అని చెప్పి టీ కాంగ్రెస్ పెద్దలు ముఖ్యులు మీతో ఈ మాట చెప్పారా ఆ మీరు ఫాలో అయ్యారా హండ్రెడ్ పర్సెంట్ కోదండరామ్ సార్ మా ముందుండి కోసం అపాయింట్మెంట్ తీసుకుంటే ఏఐసిసి పెద్దలతోనే మేము డిస్కస్ చేసినప్పుడు యూ ప్లీజ్ వర్క్ మా కోసం వర్క్ చేయండి ఊర్లోకి వెళ్ళండి మాట్లాడండి ఇంకా అదే కాకుండా డైరెక్ట్ గా ఉన్న కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ మధు మధుయాష్కే గౌడ్ గారు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటి మీరు ముప్పై రోజులు పుస్తకాలు పక్కన పెట్టండి పుస్త పుస్తకాలు పక్కన పెట్టి ఊరూరు తిరగండి తిరిగితే కాంగ్రెస్ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది వస్తే మీరు అనుకున్న డిమాండ్స్ మీకు కావాల్సిన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అని ఇప్పుడున్న తీర్మార్ మల్లన్న గారు కూడా ఈ మా నేను ఆ రోజు స్టూడియోకి వెళ్ళిన రోజు చెప్పిన మాట కూడా ఇదే ఓకే ఆన్ ద రికార్డ్ కూడా ఉంటుంది సో ఆ రోజు అశోక్ నగర్ కు వచ్చి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గడ్డించినటువంటి టిపిసిసి నేతలు కానీ రాహుల్ గాంధీ కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ నగర్ని ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని గాలికి వదిలేశారా ఖచ్చితంగా ఒక పార్టీగా వాళ్ళు ఇచ్చిన హామీ ఒక ప్రభుత్వంగా నిలబెట్టుకోవట్లేదు అప్పుడు పార్టీగా వచ్చేసి మీకు అన్ని చేస్తాము అధికారం రావడం కోసం చేశారు ఈ రోజు మేము అడిగితే మేము గత మూడు నెలల కాదు నుంచి హెజిటేషన్ చేస్తున్నాము అన్ని మంత్రులను కలిసినాము అంతే ఎమ్మెల్యేలు కలిసినాము సీఎం అపాయింట్మెంట్ గురించి కూడా తిరిగినాము ఇప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేరు ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా చూస్తాం చేస్తాం అనే దూరంలో ఉంది ఇప్పుడు మొన్న మేము ట్రోల్కి గురి కారణము ఇంత తిరిగిన తర్వాత మూడు నెలల నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ప్రధాన ప్రతిపక్షం మాకు శక్తి సరిపోవట్లేదు గవర్నమెంట్ మీద కొట్లాడడానికి ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళేసి మేము మా సమస్యలు మీరు మీరు అసెంబ్లీలో మా వాయిస్ రేజ్ చేయండి లేదా ఎక్కడైనా ఒక ఒక ప్లాట్ఫామ్ మీద మా సమస్యలు రేజ్ చేయండి అనేసి మొన్న బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళేసి మేము అక్కడ నుంచి ఆర్ తోటి అడ్రస్ చేయించినాము అడ్రస్ చేయించిన తర్వాత బీజేపీ దగ్గరికి వెళ్ళాము బీజేపీ దగ్గర కూడా అడ్రస్ చేయించినాము లెఫ్ట్ పార్టీల దగ్గరికి వెళ్ళినాము అక్కడి నుంచి కూడా చేసినాము కేవలం ఈ ఒక్క బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళిన ఆ ఒక్క ఫోటో ఆ రోజు అడ్రస్ చేపించిన ఫోటో తీసుకొని మీరు బీఆర్ఎస్ మనుషులు అంటున్నారు ఆ రోజు మేము వెళ్ళింది అక్కడికి వెళ్ళి మొత్తం వంద మంది వెళ్ళినాము అక్కడికి మా వాయిస్ సరిపోవట్లేదు మాకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీరు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినా లేదా ఇంకేదన్నా ప్లాట్ఫామ్ ఎదురైనా మా వాయిస్ రేజ్ చేయండి అని వెళ్ళినాము తర్వాత అన్ని పార్టీలు కలిసినాము అన్ని పార్టీలు కలిసిన ఫొటోస్ మీరు మీరు కూడా చూస్తుంటారు అన్ని పార్టీలు కలిసిన ఫొటోస్ వదిలిపెట్టి మీరు కేవలం బీఆర్ఎస్ కే అది చేశారనే కారణం ఏంటి అసలుకి వీళ్ళు ఈ ఉద్యమాన్ని చేసేది పక్కదవ పట్టించడం కోసం అసలు ఉద్యమమే లేదని చిత్రీకరించే ప్రయత్నం తప్పితే ఇది అది కాదు ఖచ్చితంగా నిరుద్యోగులు స్వచ్ఛందంగా చేస్తున్నారు ఎవరైతే మాకు గవర్నమెంట్కి నిరుద్యోగులకి సంధానకర్తలుగా కొంతమంది ఎమ్మెల్సీలు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అనుకున్నదో వాళ్ళు మా సమస్యని సీఎం దగ్గరికి తీసుకెళ్లట్లేదు ఇక్కడ ప్రాబ్లం ఉంది ఎగ్జాక్ట్ గా వన్ వన్ వీక్ బిఫోర్ నేను బల్మూరి వెంకట్ గారితో నేను ఇంటర్వ్యూ చేశాను ఇదే క్వశ్చన్ చేశాను విద్యార్థులు అలాగే నిరుద్యోగులు మొత్తం అంతా మీకు అండగా నిలబడ్డారు మీకోసం క్యాంపెయిన్ చేశారు టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓట్లు వేయించారు వాళ్ళ ఫలితమే మీరు అధికారంలోకి రావటము మోతిలాల్ నాయక్ దీక్ష కావచ్చు లేకపోతే దాని తర్వాత పరిణామాలు కావచ్చు ఎందుకని విద్యార్థులను పట్టించుకోవట్లేదు అనేటువంటి గా క్వశ్చన్ చేస్తే అసలు విద్యార్థుల నిరుద్యోగుల ఆందోళనని మేము పట్టించుకోలేదు అని చెప్పేది మొత్తం అంతా గోబల్స్ ప్రచారమే నేనే అనుసంధానకర్తగా ఉన్నాను నేనే ముందుకు తీసుకెళ్తున్నాను అని చెప్పి వెంకట్ చెప్తున్నారు వెంకట్ మాట మీద మీకు నమ్మకం లేదా లేకపోతే ఇంకెవరన్నా మీకు ఒక మంచి హామీ లాంటిది వాళ్ళ వాట్ డూ యూ నీడ్ హామీ ఇంతవరకు రాలేదు మేము వెంకట్ అదే మాట నిజమైతే ఇప్పుడున్న హామీలలో మేము ఐదు ప్రైమ్ డిమాండ్ పెట్టుకుని వచ్చినాము ఒక్క డిమాండ్ మీద కూడా అస్యూరెన్స్ ఈ రోజు ఇవ్వమనండి ఒక్క డిమాండ్ మీద అసలు దాని మీద మేము చూస్తాం చేస్తామనే కానీ అది ప్రభుత్వం దృష్టికి తెస్తే ఇజ్ ఇర్ పాసిబుల్ నాట్ పాసిబుల్ అసలు అది కూడా చెప్పకుండా నిరుద్యోగులు ఏదో చేస్తున్నారు నాలుగు వందల మంది చేస్తున్నారు ఐదు వందల మంది చేస్తున్నారు అనేసి అక్కడ వాళ్ళు సీఎం దృష్టికి తీసుకోపోకుండా దృష్టికి తీసుకపోతే ఎక్కడ మా మీద సందరకర్త ఉన్నామో మా మీద నెగిటివ్ అవుతుందని చేసే ప్రయత్నము నిజంగా చిత్తశుద్ధి ఉంటే రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి సమస్య సమస్యలు పరిష్కారం కావా గ్రూప్ టూ పోస్టులు పెంచడం సాధ్యం కాదా లాస్ట్ రెండు వేల పదహారులో బూస్టులు నోటిఫికేషన్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కాకుండా కొంతమంది న్యూట్రల్ పర్సన్స్ కూడా మీరు పెట్టినటువంటి డిమాండ్స్ చూసి ఇవన్నీ గొంతెమ్మ కోరికలు అంటున్నారు అంటే డిఎస్సి వాయిదా వేయమంటాం కానీ గ్రూప్ వన్ పోస్ట్ వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తులు వేయడం కానీ గ్రూప్ టూ పోస్టులు పెంచడం కానీ ఇవన్నీ కూడా సరే తెలిసిన వాళ్ళు మాట్లాడారు తెలియని వాళ్ళు మాట్లాడారు అనేటువంటిది తీసి పక్కన పెట్టిస్తే మీరు చేస్తున్నటువంటి డిమాండ్లు న్యాయమైనవే అని మీకు నమ్మకం ఉందా లేకపోతే కోరికలేనా గొంతమ కోరిక అనేది అయితే మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ డిమాండ్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏంటి మల్టిపుల్ ఎగ్జామ్స్ మధ్యలో గ్యాప్ లేకుండా పెట్టారు సో నీకు అప్పుడు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ సో అది నీకు తెలుసు కాంగ్రెస్ దృష్టిలో ఉన్నప్పుడు ఇప్పుడు రిపీట్ అవుతుంది కూడా సేమ్ మిస్టేక్ ఇప్పుడు కూడా అంతే గ్రూప్ టూ కి డిఎస్సి కి ఇప్పుడు ఉన్నాను నేను జూలై నైన్త్ జూన్ నైన్త్ కి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాశాను సేమ్ జూన్ జూన్ థర్టీత్ కి డిఓ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సిలబస్ డిఫరెంట్ ఎట్లా రాస్తా నేను సో నేను అక్కడ ఆపర్చునిటీ లూజ్ లూజ్ అయిపోయినా సేమ్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఇదే సిచువేషన్ ఉంది ఇప్పుడు కూడా అదే సిచువేషన్ రిపీట్ అయిందంటే మిస్టేక్ రిపీట్ అవుతుంది ఎందుకు రిపీట్ అవుతుంది బికాస్ ఇర్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఒకవేళ ఇఫ్ దే ఆర్ రియల్లీ రెస్పాన్సిబుల్ అయి ఉంటే ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా డేస్ రిలీజ్ చేస్తారు కదా బట్ అది చేయలేదు అయినప్పుడు ఇప్పుడు ఒకవేళ గొంతమ్మ కోరిక అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా అది గొంతమ్మ కోరికనే అవ్వాలి కదా అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు వాళ్ళు ముందు నడిపించారు మా హెజిటేషన్ కి ముందు వాళ్ళు మేము ఇదే సమస్య పోస్ట్ పోన్ గురించి అడిగితే ఇదే బల్మూర్ వెంకట్ ఇదే కోదండరామ్ సారు ఇదే రియాజు ఆ రోజు అద్దంకి దయాకర్ గారు వచ్చారు వీళ్ళందరూ మా కి టీఎస్పిఎస్సి ముట్టడి రోజు వచ్చిర్రు మా ముందు ఉన్నారు మా ముందు నిలబడ్డరు మా ముందు ఈ రోజు అదే డిమాండ్ మేము పెడితే ఆ డిమాండ్ నెరవేరదు అంటున్నారు అంటే అప్పుడు మీకు అవసరం మా డిమాండ్ న్యాయబద్ధంగా మా న్యాయబద్ధంగా పడుతుంది అది గొంతెమ్మ కోరిక కాదు సాధారణమైన డిమాండ్ అనుకుంటారు ఈ రోజు మీరు అధికారంలోకి ఉంటే అదే డిమాండ్ గొంతెమ్మ కోరిక అవుతుంది అది న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు దేశీ వాయిదాలు వేయటం కానీ లేకపోతే ఈ గ్రూప్ వన్ పోస్టులు పెంచడం కానీ ఇంకొక మీరు చెప్పేటువంటి కొన్ని డిమాండ్స్ టెక్నికల్ గా సాధ్యమయ్యే పనులేనా రెండు వేల పదహారులో గ్రూప్ టూ పోస్టులు పెంచమని అడుగుతున్నాం ప్రైమ్ డిమాండ్ రెండు వేల పదహారులో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చారు ఖచ్చితంగా అది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది సో ఆయన యూపీఎస్సీలో కూడా పోస్టులు ఇచ్చిన తర్వాత పోస్టులు ఇంక్రీజ్ చేయడం అనేది యూపీఎస్సీ ఒక అమెండ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసి చేస్తుంది ఓకే గ్రూప్ టూ గ్రూప్ వన్ రేషియోలో ఖచ్చితంగా టెక్నికల్ సమస్యలు ఏం రావు రేషియో పెంచుకునే అధికారం రేషియో తగ్గించుకునే అధికారం ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుంది నోటిఫికేషన్లే ఉంటుంది ఆల్ నోటిఫి ఆల్ పవర్స్ ఆఫ్ టీజీపీఎస్సి కన్సర్న్ ఏదైనా చేసే అధికారం టీజీపీఎస్కి ఉంటుంది అదే అధికారంతో పక్క రాష్ట్రంలో ఏపీలో వన్ టు టువెల్ రేషియోలో తీసుకోవాల్సిన గ్రూప్ టూ వన్ టు హండ్రెడ్ తీసుకున్నారు వన్ టు హండ్రెడ్ తీసుకున్నారు ఓకే అక్కడ రాని చిక్కులు ఇక్కడ ఎందుకు వస్తాయి మెగా డిఎస్సి డిఎస్సి విషయంలో ఎందుకనంటే డిఎస్సి విషయంలో మీరు చెప్పారు రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి ఖాళీలు ఉన్నాయి మేము అధికారంలోకి ఒక రాంగలోనిగే మేము రెండు వేల ఇరవై ఒక్క ఖాళీలు భర్తీ చేస్తాము కేసీఆర్ వేసింది ఆరు వేల ఉద్యోగాలతోటి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవై ఒక్క వేల ఖాళీలు ఎక్కడికి వెళ్ళినాయి ఈ ఆరు వేలకి ఐదు వేలు కలిపి పదకొండు వేల ఖాళీలు వేసారు ఇప్పుడు ప్రభు ఇప్పుడు నిరుద్యోగులు బయటకు వచ్చి ఏది డిఎస్సి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రాంగలోనే డిఎస్సి మీద సంతకం పెట్టినరు ఓకే మీరు అన్నారు కదా మెగాడిఎస్సి ఇస్తాం మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి అని ఇస్తామని మీరు మేనిఫెస్టోలోనే పెట్టారు మేనిఫెస్టోలోనే ఫస్ట్ క్యాబినెట్లో మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పారు మీరు అడుగుతున్నటువంటి డిఎస్సి పోస్ట్ పోన్మెంట్ కానీ లేకపోతే మీరు డిమాండ్ చేస్తున్నటువంటి మెగా డిఎస్సి కానీ గ్రూప్ వన్ టూ హండ్రెడ్ వల్ల ఈ డిమాండ్స్ అన్నిటిని కలుపుకుంటే హెవీ కాంపిటీషన్ పెరిగిపోతుంది అది వాళ్ళకి అర్థం కావట్లేదు ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఇలా పెంచుకుంటూ వెళ్తే వాళ్ళే నష్టపోతారు అనేటువంటిది ఆనాడు నేను చేసిన బల్మూరు వెంకట మాత్రమే కాకుండా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి వాదన మరి అట్లా కాంపిటీషన్ పెరిగిపోయేటువంటి ఛాన్స్ కానీ డేంజరస్ కానీ లేదా ఇప్పుడు ఉన్నదే వరల్డ్ ఉన్నాం సో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత కాంపిటీషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారు ఉన్నారు ఉంటారు కూడా కానీ ఆపర్చునిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ మేము అడిగేది మేము నెంబర్ ఆఫ్ పోస్టులు ఇప్పుడు గ్రూప్ వన్లో లో వన్ ఇస్ టూ హండ్రెడ్ అడుగుతున్నాం దాని వల్ల ఆపర్చునిటీ పెరుగుతుంది లైక్ ఇప్పుడు థర్టీ థర్టీ వన్ థౌసండ్ మెంబర్స్ రాసేది సిక్స్టీ టూ థౌసండ్ మెంబర్స్ రాస్తారు నువ్వు అనదర్ థర్టీ వన్ థౌసండ్ మెంబర్స్ కి ఆపర్చునిటీ ఇస్తున్నావు ఈ రోజు క్లియర్ అవ్వాలని వాళ్ళు నెక్స్ట్ గా ట్రై చేస్తారు కానీ ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్ కదా వరల్డ్ లో ఉన్నప్పుడు ఒక ఆపర్చునిటీ రావడం అనేది ఇంపార్టెంట్ దాట్ ఈస్ ద బిగ్గస్ థింగ్ ఆ ఆపర్చునిటీ కోసం మేము అడుగుతున్నాం అంతకుమించి మిమ్మల్ని జాబ్ ఇవ్వమని అడగట్లే మీరు అల్టిమేట్ గా ఫిల్ చేసేది ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లే ఇఫ్ యూ కన్సిడర్ గ్రూప్ వన్ ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లకి మేము ఎంత కాంపీట్ అవ్వడానికైనా మేము రెడీ ఉన్నామని చెప్తున్నాం ఇప్పుడు రెడీ ఉన్న ఆస్పిరియన్స్ మేమే రెడీ ఉన్నామని చెప్తున్నప్పుడు ఆపర్చునిటీ ఇవ్వడానికి గవర్నమెంట్ కి ప్రాబ్లం ఏంటి లీగల్ టర్మ్స్ లీగల్ టర్మ్స్ అన్నప్పుడు లీగల్ గా ఎనీ ఏ ప్రాబ్లం ఉండదు వీఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ వీఆర్ రెడీ టు ఫేస్ ద కాంపిటీషన్ అని చెప్పేటువంటి మీ మాట కేవలం మీతో పాటు ఇంకొంతమంది ఏదైనా లేదంటే టోటల్ గా అన్ఎంప్లాయీస్ మొత్తం 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 దా కాదా అనేది మీరు మొన్న టీజీపీఎస్సి ముట్టడి రోజు చూస్తే ఇదే సమస్యలతో కదా టీజీపీఎస్సి ముట్టడి చేసింది బికాస్ ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే మిమ్మల్ని కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఇదే నిరుద్యోగుల జేఏసీ పేరుతోటి నిరుద్యోగుల ఆందోళన పేరుతోటి ఒక పది మంది ఇరవై మంది వచ్చేసి షో ఆఫ్ చేసేసి మీడియాలో గ్రాబింగ్ చేసేస్తున్నారు కానీ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ మొత్తం అంతా కూడా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు పరీక్షలు పెడతారా ఎప్పుడెప్పుడు రాద్దాం అనేటువంటి బర్డెన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి వాళ్ళు చివరిసారి ముట్టడి చేసినాం పోస్ట్ పోన్మెంట్ గురించి ఐదు లక్షల మంది ఆ ఎగ్జామ్ రాస్తాం ఐదు లక్షల మంది టీఎస్బీఎస్ ముట్టడికి వచ్చారా రాలేదు రాలేదు మోస్ట్లీ ఏ ఆందోళన జరిగినా కూడా రాకపోవచ్చు రారు ఎందుకు అంటే అందరు రారు కొంతమంది వస్తారు వాళ్ళ వాయిస్ గా ఇప్పుడు అందరు వస్తేనే పోస్ట్ పోన్ ఆ రోజు అనొచ్చు కదా ఐదు లక్షల మంది ఇక్కడికి వస్తేనే పోస్ట్ పోన్ చేస్తామని టీఎస్పీఎస్సీ మీరన్న లాజిక్ అనొచ్చు మీరే ఎందుకు వచ్చారు ఇరవై వేల మంది మిగతా వాళ్ళు రావాలని ఉన్నారు కదా అట్లా కాదు అందరూ రారు ఐదు లక్షల మంది రారు వాళ్ళ ప్రతినిధులుగా అందరు వాయిస్ నిన్న ముప్పై వేల నుంచి నలభై వేల మంది వచ్చారు ఒకవేళ నిజంగానే కొంతమంది మాత్రమే ఉంటే ఎందుకు అంత పోలీస్ ఫోర్స్ చాలా చాలా ఏళ్ల తర్వాత చాలా ఏళ్ల తర్వాత చాలా కాలం తర్వాత ఓయూలో ఈరోజు బలగాలు కూడా కదా పోలీస్ ప్రొటెక్షన్ లో పోలీస్ ప్రొటెక్షన్ మధ్యలో ఓయూ ఎందుకు ఉంది టిఎస్పీఎస్సి అన్ని కంచెలు ఎందుకు వేసారు గవర్నమెంట్ ఎందుకు వేసింది కొంతమంది కదా వంద రెండు వందల మంది కదా వాళ్ళని ఒక పది మంది పోలీసులు ఫేస్ చేయలేరా పది మంది పోలీసులు వాళ్ళని బ్లాక్ చేయలేరా వీ హావ్ టు థింక్ అబౌట్ ఇట్ కదా ఎగ్జాక్ట్లీ యా ఎందుకు మరి అట్లా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది గవర్నమెంట్ కి అక్కడే అక్కడే అర్థం అవ్వాలి కదా కేవలం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉన్న రిపోర్ట్ ని తెప్పించుకొని వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీ ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు మీరు తెప్పించుకోలేకపోతున్నారా లేకపోతే వచ్చినా కానీ ఇగ్నోర్ చేస్తున్నారా కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఒక చేదు వాస్తవాన్ని రాజకీయ పరిశీలకు విద్యావంతుల వరకు అందరూ కూడా గుర్తించాల్సిందే ఏంటి అంటే ఏదో చేస్తారు ఖచ్చితంగా చేసి తీరతారనేటువంటి ఆశతోటి గ్రామాలకు వెళ్ళి నిరుద్యోగులు విద్యార్థులు మొత్తం అంతా మోటివేట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మీ తర్వాత మాత్రమే ఉద్యోగులు చక్రం తిప్పారు అయినప్పటికీ ఈ నిజం తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ ఎందుకని మీతో గ్యాప్ పెంచుకుంటున్నారు ఈస్ దేర్ ఎనీ బ్లాక్ హోల్స్ మీ వైపు నుంచి కానీ వాళ్ళ వైపు నుంచి కానీ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే మీకు ఏమన్నా అనిపించిందా ఓ సీట్ మాకేమనిపిస్తుందంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి మాకు మధ్యలో ఉండి నడిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కాల్ పర్సన్స్ ఇప్పుడు వాళ్ళు ఇష్యూ సీరియస్నెస్ ని గవర్నమెంట్ కి చెప్పట్లేదు ఎవరు ఎవరు వాళ్ళు బల్మూర్ వెంకట్ రియాస్ ఇట్లా కొంతమంది అప్పుడు మా ముందు నేను నడిపించిన కోదల ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడ కూడా మీరు ఆందోళన చేస్తూ మీరు నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు ఒక నెల పైన గడిచింది కదా చాలా తీవ్రమైనటువంటి ఈ సినారియోలో ఎక్కడా కూడా కోదం సార్ బయటకి రావటం కానీ వాయిస్ వినిపించడం కానీ కనిపించలేదు వేర్ ఇస్ హీ అప్పుడు కోదండరామ్ సార్ ఏదైతే మనం వీధిలోకి వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్ళండి కోదండరామ్ సార్ని మా వాళ్ళు పోయి అడుగుతే మా నిరుద్యోగులు నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే మీ సమాచారం అక్కడికి చేరేస్తా అక్కడ సమాచారం నేను పోస్ట్ మ్యాన్ పని మాత్రమే అని స్వయంగా మా నిరుద్యోగులతో చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు అదే పోస్ట్ మ్యాన్ పని అని మీరు ఇప్పుడు చెప్తున్నారే ఆ రోజు మరి మీరు ఎందుకు మమ్మల్ని వెళ్ళండి మా కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి ఆ రోజు మీరు ఎందుకు హామీ ఇచ్చారు ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేరు మేము పోస్ట్ మ్యాన్ పనే మీ హామీలు నేను నెరవేర్చను అప్పుడు వచ్చిన గవర్నమెంట్ చూసి అప్పుడు మాట్లాడి చెప్తా అనొచ్చు కదా మాకు అస్యూరెన్స్ ఇచ్చిండు మీ తరపున నేనున్నా మీ తరపున నేను మాట్లాడతా మీరు వెళ్ళండి అని చెప్పిండు ఈరోజు పోయి అడిగితే నాకు ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి నేను కాదు ఆ ప్రభుత్వంలో లేను కాబట్టి నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగమే మీరు చెప్తే అక్కడికి అక్కడికి పోయి చెప్తాను వాళ్ళు ఏదన్నా చెప్తే మేము ఇక్కడికి వచ్చి చెప్తాను అని చెప్పారు ఈ రోజు నిన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు పరీక్ష పరీక్షల తేదీలు మార్చే అర్హత నిరుద్యోగులకు లేదు పరీక్షల తేదీలు ఎందుకు మారామంటున్నారు ఎందుకు మీరు ఇవన్నీ ప్రొటెక్ట్ అన్నారు ఇదే పరీక్ష తేదీలు మారచ్చాలనేసి రామ్ సారు హెజిటేషన్ చేసిండు ఇంటి దగ్గర దీక్ష కూడా చేసిండు ఆ వీడియోస్ కూడా మీకు ఇప్పాను ఇంటి ఆ రోజు మా న్యాయమే పైన డిమాండ్లు అన్నారు ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఎట్లా మీకు అధికారం ఉంటుంది ఎగ్జామ్ డేట్లు మార్చమని మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు మా ప్రభుత్వం తోటి సఖ్యతగా ఉండాలి అనేసి అంటున్నాడే ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ ఆ రోజు మీరు వెళ్ళండి అని చెప్పిండు ఆ రోజు మా ముందున్నారు మీరు దీక్షలు చేసేరు మీరు రహదారుల దగ్గంధనం సేమ్ ఇదే కాస్ మీద అన్ని రహదారుల నిగ్బంధనం చేయడానికి కోదండరామ్ సార్ పోతే కోదండరామ్ సార్ హౌసరస్ చేసారు అవును ఇంత పెద్ద మొత్తంలో మా సమస్య ఇదే సమస్య మీద పోరాడిన మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యను చేరవేయమంటే నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగం నాది మీరు చెప్తే అక్కడ చెప్తా అక్కడ చెప్తే ఇక్కడ చెప్తా అంటుండు ఇది నిరుద్యోగులు ఎట్లా అర్థం చేసుకోవాలి అసలుకి అసలు ఎంప్లాయీ మీ జేఏసీ నేతలు కానీ మీ వాళ్ళందరూ కానీ కోదన్ రామ్ మాట్లాడే ప్రయత్నం చేశారా మాట్లాడారు కూడా వెళ్ళారు ఓకే సేమ్ హీఈస్ ఆన్ ద సేమ్ వర్డ్ బట్ ఈ రోజు వర్డ్ చేంజ్ అయింది ఏమంటున్నారు ఈ రోజు ఈ రోజు హరగోపాల్ సార్ ఇంకా కోదండరామ్ సార్ కలిసి టీఎస్పీఎస్సీకి వెళ్లారంట వెళ్ళి మేము మాట్లాడినాము సానుకూలంగా స్పందించారనే వర్డ్ చెప్పారు కానీ ఇది ఓన్లీ టిఎస్పిఎస్సి ఇప్పుడు టిఎస్పీఎస్సి దో అది ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ లేని అది ఏది పని చేయదు అది ఎగ్జాక్ట్ అందరికి తెలిసింది ఇప్పుడు టిఎస్పిఎస్సి సానుకూలంగా స్పందించింది అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే హామీ ఏది గవర్నమెంట్ నుంచి ఎటువంటి హామీ రాలేదు ఇవ్వాలి కదా అది రాలేదు కదా సో ఇప్పుడు ఈయన ఈ వర్డ్ మీద మేము ఎట్లా స్టాండ్ అవ్వాలి మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి అన్నట్లు ఉన్నారు ఈ రోజు మా ఇష్యూని తీసుకెళ్లి మేము టిఎస్పీఎస్సి లో మాట్లాడినాము చైర్మన్ గారితో మాట్లాడాము అని చెప్పారు కానీ గవర్నమెంట్ నుంచి హామీ లేకుండా మీరు తో మాట్లాడినా కానీ దాని రిజల్ట్ ఏది ఎనివేస్ రిజల్ట్ ఉండదు ఫిల్ రిజల్ట్ సో అసలు మీరు మా సైడ్ ఉన్నారనడానికి ఏంటి అంటే ఇప్పుడు మీరు న్యూట్రలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా మాకైతే అదే కనిపిస్తోంది ఇప్పుడు ఎడ్యుటేషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది ఎందుకంటే నిన్న రాత్రి డిఎస్సి వాళ్ళు నైట్ అంతా ఓయూలోనే స్టే చేశారు ఇవాళ మార్నింగ్ కూడా ఓయూలో అరెస్ట్లు అదంతా జరుగుతూనే ఉంది ఇదంతా చూసి అందరం ఇప్పుడు మా ముందు ఉన్న వాళ్ళని మేము డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తాం కదా ఎప్పుడైనా మాకు మీకు చేయాల్సిన చేయకపోతే డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తాం ఇప్పుడు అవే క్వశ్చన్స్ మేము కోదన్ రామ్ సార్ని నిని ఆకునూరి మురళీ గారిని కానీ అప్పుడు మా ముందున్న రియాజ్ ని కానీ బల్బీల్ అందరినీ క్వశ్చన్ చేస్తూ వచ్చాం ఆ ప్రాసెస్ లో ఇప్పుడు అందరు కోదన్ రామ్ సార్ ని క్వశ్చన్ చేస్తారు మీరు ఆ రోజు చెప్పిన మాట మీరు ఎందుకు ఈ రోజు అని క్వశ్చన్ చేసే ప్రాసెస్ లో దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఈ రోజు మా తరపున వెళ్ళిన అని చెప్పి మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశారు ఇదే వీడియో మా ట్వంటీ డేస్ బ్యాక్ ఎందుకు రిలీజ్ చేయలేదు ఇవాళ ఎందుకు చేశారు ఇట్ క్లియర్లీ షోస్ మమ్మల్ని కామ్ డౌన్ చేయడానికి చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ కామ్ డౌన్ చేసి ఎన్ని రోజుల నుంచి వేస్తారు ఇంతవరకు అటువంటి హామీ మీరు ఏం తీసుకురాలేదు కదా ఇప్పుడు మాకు గవర్నమెంట్ తో గవర్నమెంట్ ని రీచ్ అయ్యే యాక్సెస్ మాకు లేదు మీకు మీకుంది మీతో పాటు మమ్మల్ని ఒకరిద్దరిని తీసుకెళ్ళండి చర్చలకి ఎందుకు తీసుకెళ్లట్లేదు సిఎం గారి దగ్గరికి అంటే మీ పదవుల కోసం మీ పదవుల్ని తెప్పించుకోవడం కోసం మీరు డైరెక్ట్ గా సీఎం గారిని ముఖ్యమంత్రికి మీకు మధ్యలో ఇంకెవరో కన్సెన్సస్ ఒక నమ్మకం ఆ మధ్యవర్తులే చేయాల్సినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ని సీఎం దగ్గరికి తీసుకెళ్లట్లేదు అనేటువంటి ఒక అభద్రతా భావము అపనమ్మకము ఎందుకు వీళ్ళ గురించి వీళ్ళతో అంతా పెట్టుకోకుండా వై కాంట్ వైకాట్ జేఏసీ మీరు ఎందుకని సీఎం దగ్గరికి వెళ్ళి మీరే ఎందుకు మాట్లాడుకోకూడదు ఎందుకు మిగతా వాళ్ళ మీద ఆధారపడటం యాక్సెస్ లేదు ఎటువంటి యాక్సెస్ లేదు మీరు లెట్స్ ఏ గురుకుల్ రిలేటెడ్ రిన్ఫేస్మెంట్ రిలేటెడ్ ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి గారు ఆపరేట్ చేసేదంతా వాళ్ళ హోమ్ నుండి ఇల్లు నుండి చేస్తున్నారు వాళ్ళ ఇంటి ముందుకెళ్లి గురుకుల్ వాళ్ళు రోడ్డు మీద మోకాళ్ళపై నించొని విక్షాటన చేసిన పరిస్థితి మనం చూసాం ఆ అప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటి సరౌండింగ్స్ అంతా అండర్ సర్వీలెన్స్ ఉంటది రేవంత్ రెడ్డి గారు ఫోన్ లో నుంచి చూసుకున్నా కానీ ఇంటి బయట ఏం జరుగుతుందో డెఫినెట్ గా తెలుస్తుంది ఒకవేళ వేళ తెలియకపోయినా అక్కడున్న ఎస్పి కేడర్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళంతా చెప్పగలతారు కదా చెప్తుంది ఆ త్రూ అయినా ఎవ్రీడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది రేవంత్ రెడ్డి సార్ టేబుల్ మీదకి వెళ్తాది ఖచ్చితంగా అది చూసే అర్థం చేసుకోవాలి కదా అది చూసినా కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇష్యూస్ ని ఇంకా మాకు ఎట్లా యాక్సెసిబిలిటీ ఎట్లా ఉంది సరే వేరే వాళ్ళ త్రూ అప్రోచ్ అవ్వచ్చు అనుకోవచ్చు లైక్ మినిస్టర్స్ కానీ సలహాదారులు ఉన్నారు వాళ్ళ త్రూ వెళ్ళొచ్చు ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడే ఆగిపోతుంది ఇష్యూ దాన్ని అటు నుంచి తీసుకెళ్లట్లేదు సో ఇంకా ఎట్లా అప్రోచ్ అవ్వాలి మేము సీఎం గారిని ఏ రకం మాకు అసలు పాసిబుల్ వే ఏముంది ఇప్పుడు ఇప్పుడు మేము నేను చెప్తున్నా రెడీ రేవంత్ రెడ్డి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి చర్చల కోసం వాళ్ళు వీళ్ళు కాదు మేము మమ్మల్ని విడవండి స్టూడెంట్స్ పది నిమిషాలు సమయం ఇవ్వండి మీరు చెప్తున్న లాజికల్ టెక్నికల్ పాయింట్లు లేదని మేము ప్రూవ్ చేస్తాము ఇవన్నీ ప్రూవ్ చేస్తాము మీరు ఏదైతే న్యాయపరమైన చిక్కులు అంటే అది ఏది కాదు అనేసి మేము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాము మేము పది నిమిషాలు మీ స్టూడియో ముందు నుంచి కూడా అడుగుతున్నాము పది నిమిషాలు మాకు సమయం ఇవ్వండి పది నిమిషాలు అన్ని సమస్యల మీద ఏదైతే డిఎస్సి సమస్య ఉంది ఏదైతే వన్ హండ్రెడ్ సమస్య ఉంది అదే ఏదైతే గ్రూప్ టు గ్రూప్ ఇంక్రీజ్ ఉంది పది నిమిషాలు మాకు సమయం ఇవ్వండి మధ్యలో ఎవరు కాదు మీరు మాతో మాట్లాడండి పది నిమిషాలు సమయం ఇస్తే ఖచ్చితంగా మా బాధలు మేము చెప్పుకుంటాం సరే అక్కడ ఎంత పాసిబిలిటీ ఉంది కొన్ని జరగవచ్చు కొన్ని జరగపోవచ్చు అదేనా ఫైనల్ అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు సీఎం సారు ఈ రోజు ప్రెస్ మీట్ వస్తుంది ఈ రోజు జియో వస్తుంది అనేసి నిరుద్యోగులు ఎంత టెన్షన్ కి లోన్ అవుతున్నారు నిన్న ఎంత విద్యార్థులు రోడ్డు మీద పదిహేడో తారీఖు డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ప్రొటెస్ట్ జరగకుండా డిఎస్సి ఎగ్జామ్ పెడితే అంత మంది రోడ్డు మీదకి వచ్చిన నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినట్టే ఏడు రోజులు ఎగ్జామ్ ఉంది వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏది అన్న హామీ జరగదు జరుగుతుంది అని చెప్పకుండా మేము కలిసినాము ఈరోజు కోదండ్రామ్ సార్ రిలీజ్ చేసినట్టు ఆలోచిస్తారట అంటే ఆలోచించడానికి టైం ఎక్కడుంది పదిహేడో తారీఖు గ్రూప్ టూ డిఎస్సి ఎగ్జాము ఐదు వరకు డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది ఆగస్టు ఐదు వరకు ఆగస్టు ఏడు ఎనిమిది గ్రూప్ టూ ఎగ్జాము ఈ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు కంప్లీట్గా ఇది రాసిన వాళ్ళకి అది రాదు అది రాసిన వాళ్ళకి ఇది రాదు కంప్లీట్గా దీన్ని ఏదో రకంగా ఇంతమంది వస్తున్నారు కదా కాంపిటీషన్ పెరుగుతుంది అంటున్నారు న్యాయపరమే చిక్కులు అన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా ఒక స్టేట్మెంట్ సీఎం సార్ చెప్పిండు దిస్ ఈజ్ ద ఫైనల్ తర్వాత మా ఉద్యమం ఉంటదా లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెట్టండి అసలు ఫైనల్ ఎందుకు చేయట్లేరు మీరు అసలు ఇది ఇది మాకు పాసిబిలిటీ అవుతుంది ఇది పాసిబిలిటీ కాదు ఇంత తండ్లాడుతున్నా ఇంత కొట్లాడుతున్నా ఇంత ఉద్యమిస్తున్నా ఇంతగా గర్జిస్తున్నా కూడా మీడియా మొత్తం కోడై కూస్తున్నా కూడా మీరు అన్నట్లుగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కనీస రెస్పాన్స్ లేదు మధ్యలో ఏదో కన్సెన్సస్ జరుగుతున్నాయి అంటున్నారు అది నాట్ అఫీషియల్ ఎందుకని అంటే గవర్నమెంట్ కావాలనేది పంతం పట్టిందా లేకపోతే నిరుద్యోగుల జేఏసీ ముసుగులో మీద ఒక అత్యుత్సాహమా చాలా మందికి అర్థం కానిటువంటి క్వశ్చన్ ఇది ఇక్కడ కావాలని గవర్నమెంట్ పంతం పంతానికి వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి మేము వచ్చి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఆగరా మీరు మీకు ఆగడం లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మరి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇంకొనరోజు పోతే వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ ఆఫ్ ఈ ప్రొడక్టివ్ ఏజ్ ప్రతి మనిషిది ప్రొడక్టివ్ ఏజ్ ఇప్పుడు ఇందులో ఉన్నారంటే అందరిది ప్రొడక్టివ్ ఏజ్ ఎస్ ఈ ఏజ్ పోతుంది గవర్నమెంట్ వెనక్కి తీసుకొస్తదా నెక్స్ట్ ఇయర్ చేస్తాం మా నెక్స్ట్ ఇయర్ చేస్తాం గవర్నమెంట్ మా ఏజ్ని వెనక్కి తీసుకొస్తుందా డెఫినెట్లీ తీసుకురాలేదు కదా ఇది సెన్సిటివ్ ఇష్యూ స్టేట్ వైడ్ ఇష్యూ ఇది వందల మందికి సంబంధించిన కాదు లక్షల మందికి సంబంధించిన ఇష్యూ ఇట్లాంటి ఇష్యూలోనే అర్జెంట్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన గవర్నమెంట్ తీసుకోవట్లేదు అంటే రేపు రేపు ఇంకా ఇంకా వేరే ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తాయి అందులో మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇది ఎంటైర్ యూత్ మన ఇండియాలోనే ఇప్పుడు యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇట్లాంటి ఇష్యూనే నువ్వు పట్టించుకోలేదు అని అంటే ఇది మెజ్ మెజారిటీ ఇష్యూ మెజారిటీ పీపుల్ సఫర్ అయ్యే ఇష్యూ ఇప్పుడు మేము బాగుంటే మా ఫ్యామిలీ గా బాగుంటుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈక్వేషన్ ప్రకారమే ముప్పై ముప్పై లక్షలు ఇంటూ మూడు ఓట్లు అంటే తొంభై లక్షలు అనే ఈక్వేషన్ ఎలక్షన్స్ ముందు అంత వ్యాలిడ్ అనిపించి అంత పర్ఫెక్ట్ అనిపించిన ఈక్వేషన్ ఇప్పుడు ఎందుకు మీకు పర్ఫెక్ట్ అనిపించట్లే ఇప్పుడు కూడా అదే తొంభై లక్షల మందికి న్యాయం జరుగుతుంది కదా ఈ ముప్పై లక్షల మందికి న్యాయం జరిగితే ఆ విద్యార్థులు నిరుద్యోగుల మాట వినేది ఏంట్లే అనేటువంటి అహంకారమా లేకపోతే వీళ్ళ మాటలు వీళ్ళ డిమాండ్లు వినుకుంటూ పోతే మున్ముందు వీళ్ళందరికీ తలగ్గాల్సి వస్తుందిలే అనేటువంటి ఇది వాట్ ఈస్ హ్యాపనింగ్ హియర్ ఎస్ ఇప్పుడు ఇప్పుడు మా మాట వింటే ఇంకో నాలుగు సంవత్సరాలు కూడా వీళ్ళు ప్రతి డిమాండ్ తోటి ఇంతే అజిటేషన్ క్రియేట్ చేసి స్టేట్ లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ ఆలోచన గా గా గవర్నమెంట్ కు ఉందని మా క్లియర్ సేమ్ టైం వాళ్ళ ఇప్పుడు మాకు మీడియేటర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పదవులు కాపాడుకోవాలి కదా ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఇందులో మాకు బెండ్ అయ్యి మా హామీలు నెరవేర్చితే ఈ మధ్యలో మీడియేటర్స్ కి ఏం పని ఉండదు కదా తర్వాత సో ఆ వేళ కూడా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళ చేర్లు కాపాడుకోవడానికి చూస్తున్నారు తప్ప ఉన్న ఇష్యూని సాల్వ్ చేయాలనేది మాత్రం కనిపించట్లేదు అసలు సో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కళల్లో పెట్టి చూసుకుంటాం కడుపులో పెట్టి చూసుకుంటాం అని చెప్పి ఉద్యోగులకు నిరుద్యోగులకు విద్యార్థులకు గట్టి హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగ భృతి కూడా ఇస్తారని చెప్పినటువంటి ఇది చూసాం అదే నిండు అసెంబ్లీ సాక్షిగా అసలు మేము నిరుద్యోగ భృతి పైన ఏమాత్రం ఒక హామీ కూడా ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క చెప్పారు అప్పుడు మీ గొంతు కోసినట్టు అనిపించలేదా నిండు సభలో బట్టి విక్రమార్క గారు మేము చెప్పలేదు వాళ్ళు ఏం మేము చెప్పలేదన్నారు ఇదే కాదు ప్రియాంక గాంధీ గారు ములుగు సభలో కూడా మేము నాలుగు వేల వృత్తిస్తాము ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇది ఇప్పుడు అమలు కాలేదు ఇప్పుడు మేము చేయలేదు అంటున్నారు ఇది అసలుకి ఎంత దారుణం అంటే కడుపులో పెట్టుకుంటే చూసుకుంటామనేసి ఆ రోజు హామీ ఇచ్చిరే ఈ రోజు లాఠీచార్జ్ చేస్తున్నారు మా విద్యార్థుల మీద ఇక్కడ డిఎస్సిలో అక్కడ నిర్బంధిస్తున్నారు నైట్ పూట అమ్మాయిలను చూడకుండా నిర్బంధిస్తున్నారు మేము టీఎస్పీఎస్సి ముట్టడి రోజులు లాఠీ చార్జ్ జరిగింది మమ్మల్ని అందరు స్టేషన్ లో తీసుకుపోయారు అంతమంది పోలీసులతో మోహరించారు ఇదా కడుపులో పెట్టుకొని చూసుకోవడం అంటే ఇదా ప్రభుత్వాన్ని మేము అడిగేది ఇదా ఇదా ప్రజాపాలన అంటే మేము ప్రజాపాలన వస్తుంది మీకు ఎవరికైనా గడియలు బద్దలు కొట్టినా కంచెలు దొరికించడం ఆ కంచెలు నిన్న టీజీపీఎస్సి ముందు ఓకే ప్రజాభవన్ దగ్గర కూలిపోయినప్పుడు మార్చింది ఏంటి మీరు తీసేయలేదు అక్కడ నుంచి ఇక్కడికి మార్చిర్రు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో అక్కడ కంచెలు మార్చిర్రు మీరు చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎంతమంది వేల పోలీసులు ఇదా కడుపులో పెట్టుకొని చూసుకోవడం మన ఉద్యార్థులు మీరు రండి అందరికి యాక్సెస్ ఉంటుంది ఇది అన్నారు మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తామంటే ఇవ్వలేదు పక్క రాష్ట్ర సీఎం వస్తే మీరు రెడ్ కార్పొరేట్ పర్సెస్ ఇక్కడ మొత్తం ర్యాలీకి అనుమతి ఇచ్చిరే మా నిరుద్యోగులు మేము మేము ఓట్లేసినాము మీ గురించి మేము ప్రచారం చేసినాము మాకెందుకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు మాకెందుకు సమయం ఇవ్వలేదు మీరు ఇంటిసార్ట్ల పదిహేడు సార్లు ఢిల్లీ వెళ్ళిరనేసి పేపర్లో చూస్తున్నాం మనం పదిహేడు నిమిషాలు మాతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది పదిహేడు నిమిషాలు మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది ఒక పదిహేను నిమిషాలు మాకు టైం ఇవ్వలేరా ఇంత గుణం మీకోసం ఇంత చేసినాము మేము పోయినాము ప్రచారం చేసినాము సొంతంగా బస్సు యాత్రలు చేసినాము మేము సోషల్ మీడియాలో ప్రచారం చేసినాము ప్రతి ఫ్రెండ్కి సోషల్ మీడియాలో ఒక్కొక్క సెల్ ఫోన్లో ఐదు వందల నెంబర్ ఉంటే ఐదు వందల్లో కనీసం వంద మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాము మేము ప్రతి ఒక్కరోజు స్టేటస్లు పెట్టి ప్రతి ఒక్కరోజు వాట్సాప్లో లింకులు పంపించి వీడియోలు పంపించి అవును ఇంత చేసినాం మేము కనపడిన వారియర్స్ గెలవడానికి అలాంటిది ఈ రోజు మమ్మల్ని ఒక పదిహేడు నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది ఇంతమంది నైట్ అమ్మాయిలు అక్కడ అక్కడ గ్రౌండ్లో పెడితే వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఉంది ఏడు రోజుల్లో ఎగ్జామ్ ఉంది అక్కడ తీసుకుపోయి బ అక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టారు అసలు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఇంకా ఇదేం ప్రజాప్రభుత్వం ఇదేం ప్రజాపాలన నిజమే ఈ జియో ప్రకారము నోటిఫికేషన్ ప్రకారము మరి కొద్ది రోజుల్లో డిఎస్సి జరిగేటువంటి ఛాన్స్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ కనుక తన పద్ధతి మార్చుకోకపోతే తన నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అదే పంతం మీద పట్టుదల మీద కనుక ఉంటే మీ కార్యాచరణ ఏంటి అసలు కార్యాచరణ ఏముండదు నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళు నెక్స్ట్ మా ముందుకు వస్తారు ఎందుకంటే ఈ రోజు అన్యాయానికి గురైన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు అది ఐదు సంవత్సరాలైనా మర్చిపోరు పది సంవత్సరాలైనా మర్చిపోరు ఎందుకంటే వాళ్ళ వల్ల తగిలిన దెబ్బని ఎవరు మర్చిపోరు అది మాను మాను మానదు కూడా సో డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ మా ముందుకు ఎప్పుడైతే వస్తారో అప్పుడే మేము కూడా దెబ్బ కొడతాం ఇప్పుడు మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తాం అట్స్ కార్యాచరణ అనేది డెఫినెట్ గా అనౌన్స్ చేస్తాం ఈ రోజు మేము రెండు మూడు రోజుల నుంచి కామ్గున్నాం కదా ఇది కామ్ డౌన్ అయిపోయింది అన్నట్టు కాదు ఇష్యూ గా దీన్ని కంటిన్యూ చేస్తాం సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఏ విధంగా అయితే యాక్టివ్ రోల్ ప్లే చేశారో ఇప్పుడు రోల్ మార్చి స్థానిక సంస్థల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఇలాంటిది ఏదైనా ఉంటుందా రోల్ మార్చడం అనేది వి నెవర్ నో మేమే ప్రత్యక్షంగా రాజకీయాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ మేము చూడవచ్చు విద్యార్థులుగా మేము ఒక పార్టీ పెట్టుకుని ముందుకు రావచ్చు కదా మేము కూడా ద పాసిబిలిటీ సో డెఫినెట్ గా మేము ఆ వేళ ఆలోచిస్తాం ఎందుకంటే అన్యాయం గురైంది మేము కదా సో మా అన్యాయాన్ని ఇప్పుడు మా ఫ్యామిలీస్ తో పాటు ఇంకో పది ఫ్యామిలీస్ కి చెప్పి మేము ముందుకు వస్తే ఎదుర్కోగలరా మీ పైసా బలం పవర్ బలంతో మీరు ఎదుర్కోగలరేమో కానీ జెన్యున్ గా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మీరు ఎదుర్కోగలరా మమ్మల్ని

కలుస్తున్నారు బిఆర్ఎస్ కలిసారు బీజేపీని కలిసారు ఇంకొంతమంది వాళ్ళని కూడా కలిసారు ఎలా ఉంటుంది వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అసలు ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంది ఖచ్చితంగా వాళ్ళు మేము పోరాడతాం మీ తరపు నుంచి అంటున్నారు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత మేము వాయిస్ ఇస్తామని చెప్తున్నారు మీరు చేసేది మ్యామ్ అండ్ డిమాండ్లు మేము వాళ్ళకి చెప్తున్నాం మేము అడిగేది గుంతెమ్మ కోరికలు కాదు మేమేదో ఏదో అడగట్లేదు మాకు ఆలోచన వచ్చిన కోరిక అడగట్లేదు వీళ్ళు చెప్పింది మేము ప్రూఫ్స్తో సహా తీసుకోబోతున్నాము ఇక ఈరోజు పలానా రోజు సీఎం గారు సీఎం సీఎం గారు చెప్పారు ఈరోజు పలానా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది ఇది అన్ని ఎవిడెన్స్తో తీసుకోబోతున్నాం వాళ్ళు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తామంటున్నారు అసెంబ్లీ స్టార్ట్ అయితే అసెంబ్లీలో కూడా నిలయిస్తాం మీ సమస్యల మీద అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ నుంచి పూర్తి సపోర్టు మాకు ఇస్తున్నారు ఎందుకంటే మేము జెన్యున్ కాస్తో పోతున్నాము వాళ్ళు చెప్పిన విషయము వాళ్ళు హామీ ఇచ్చిన విషయం మీద పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ మాకు సపోర్టివ్గా మేము మాట్లాడతాము మేము అసెంబ్లీలో మాట్లాడతాము ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద మాట్లాడతాము ఖచ్చితంగా వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంది తెలంగాణలో మాత్రమే కాకుండా మరి ఒక చోట ఒక సామెత ఉంటుంది ఆంబోతులు ఆంబోతులు తన్నుకుంటే మధ్యలో లేగదుడలు బలైపోయినాయి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వము అటు ఒక ప్రధాన ప్రతిపక్షము ఇంకొక ఈ రాజకీయ పార్టీల మధ్యలో మీరు నలిగిపోయి చివరిగా ఇబ్బంది పడతారేమో ఏకాకిలాగా మిగులుతారేమో అనేటువంటి భయము మీ మీద కన్సర్న్ చూపించేటువంటి వాళ్ళ నుంచి ఉంది ఎలా అనిపిస్తుంది పొలిటికల్ సినారియో అసలు అంతా చివరికి ఏకాగ్రంగా మిగులుతారేమో అన్నటువంటి భయం ఏమి లేదా భయం డెఫినెట్ లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ ని ఎదుర్కొనే క్యాపబిలిటీ మాకుంది మా నిరుద్యోగ బలం ఏంటో మాకు తెలుసు మేమందరం ఏకమయ్యి ఏకాకి ఎందుకుంటాం మేము మేమందరం ఏకమయ్యి వాళ్ళని ఏకాకి చేసే అంత ధైర్యం తెగువ మాకుంది డెఫినెట్ సో ఆ వేళలో కూడా మేము వర్క్ అనుకోవచ్చు కదా ఒకవేళ ఇంతే అన్యాయానికి మీరు మమ్మల్ని గురి చేస్తే డెఫినెట్గా జరుగుతుంది అది మీరు చూడాల్సి వస్తుంది తెలంగాణలో ఖచ్చితంగా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఎంత యువతకి యువతకి ప్రామినెన్సే లేకుండా పోతుంది అసలు మేనిఫెస్టోలో యువత కంటే ఎక్కువ వెల్ఫేర్ వెల్ఫేర్ వెల్ఫేర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు యువత బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది యువత యువత కరెక్ట్గా ప్రొడక్టివ్గా ఉంటే నేషన్ కూడా బాగుపడుతుంది కదా ఆ పొలిటికల్ పార్టీస్ వెళ్ళినప్పుడు వై నాట్ యువతని రాజకీయంలో ఉండి వాళ్ళందరినీ ఏ చేస్తే వచ్చే నష్టం ఏం లేదు మేమే ఇంకా స్టేట్ ని కానీ నేషన్ ని కానీ ఫార్వర్డ్ తీసుకెళ్ళగలుగుతాం కదా అంత శక్తి యువతకు ఉంటుంది కదా డెఫినెట్ గా ఎస్ అఫ్ కోర్స్ అది కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆబ్వియస్ గా మేము ఏదన్నా ఎజెండా తోస్తే మేము ఏకాకలిక మిగులుతున్నాం మాది నిరుద్యోగమే ఎజెండా మేమెందుకు మమ్మల్ని ఎవరు ఏకాక చేస్తారు ఖచ్చితంగా చేయలేరు మాకు ఒక ఎజెండా ఉంటే ఆ పార్టీ వదిలేస్తుంది ఈ పార్టీ వదిలేస్తుంది వీళ్ళ పరిస్థితి ఏంటంటే మాకు ఉద్యోగం కోసం వచ్చినాము మేము మేము చదువుకొని నిరుద్యోగం మేము ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఏకాకి చేస్తారు మేము చదువుకుంటాం రాసుకుంటాం మాకు ఒక పార్టీ ఎజెండా లేదు మాకొక ఇది మాకు ఒక పదవి గురించి ఆశ లేదు వాళ్ళు వదిలేసినా వీళ్ళు వచ్చినా డిఫరెంట్గా మేము ఖచ్చితంగా మేము 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 వచ్చింది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎగ్జామ్ రాసుకోడానికి మేము ఉద్యోగం రానికీ ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి మేమేం ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా మమ్మల్ని ఇదే పరిస్థితిలో గనుక పెడితే మేము ఖచ్చితంగా మేము స్థానిక సంస్థల్లో చూపిస్తాము అప్పుడు ఏదైతే చేసినామో స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఏది మాకు డిమాండ్ నెరవేర్చలేదో దాన్ని వ్యతిరేకంగా పోరాడతాం మాకు ఏ పార్టీ లేదు ఆ రోజు ఆ పార్టీ వ్యతిరేకంగా పోరాడినాం ఈ రోజు మాకు ఈ పార్టీ న్యాయం చేయకపోతే ఈ పార్టీ కూడా వ్యతిరేకంగా పోరాడతాం భావి భారత ప్రధాని అని చెప్పు కాంగ్రెస్ చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి మీతో భేటీ అయ్యి మీకు ఒక హామీ ఇచ్చారు మీ దగ్గరికి రాకపోయినప్పటికీ కూడా ములుగు సభలో ప్రియాంక గాంధీ అంతకన్నా ఎక్కువ హామీ ఇచ్చారు మీతోనే ఉంటాను మీతో ఉండి తీరుతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని కూడా పరిస్థితి ఇవంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు మిమ్మల్ని ఆకాశంలో పెట్టినటువంటి కాంగ్రెస్ హ్యాండిల్స్ సోషల్ మీడియా మొత్తం అంతా ఈ రోజు మిమ్మల్ని చెప్పుకోలేని రీతిలో ట్రోల్స్ చేస్తుంది ఏం చెప్పదలుచుకున్నారు ట్రోలర్స్కి మీరు ట్రోలర్స్కి చెప్పేది ఒక్కటే ట్రోల్ చేయడం ఈజీ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం చోట కూర్చొని చేసే పని ఆ ట్రోల్ వెనుక ఆ ట్రోల్లో ఉన్న మనుషులకు ఒక జీవితం ఉంటుంది ఆ జీవితానికి అసోసియేట్ అయ్యే ఒక ఫ్యామిలీ ఉంటుంది సో దాని గురించి ఆలోచించి పని చేస్తే బాగుంటుంది మీరు నిజంగానే ఇప్పుడు నిజంగానే మీరు ట్రోల్ చేసే దాంట్లో నిజం ఉండి మీరు ట్రోల్ చేయండి పర్వాలేదు నిజం లేకుండా ట్రోల్ చేయడం ఎంత హానికరం అనేది మనం ఆల్రెడీ ఆంధ్రలో చూసాం ఒక వ్యక్తి కేవలం ట్రోలింగ్కే బలైంది అది ఎంతవరకు సమంజసం ఒక మనిషిగా మీకు మీరే ఆలోచించుకోండి ఇప్పుడు మీరు ట్రోల్ చేస్తారు ఈజీగానే మీకు ఈరోజు నిద్ర పడుతుండొచ్చు అది మీ ఫ్యామిలీలో ఒకరు ట్రోల్కి గురైతే మీ పరిస్థితి ఏంటి ఆ రోజు మీకు తెలుస్తుంది బాధ సో దయచేసి నేను చెప్పేది ఒకటి అడ్డగోలుగా ట్రోల్స్ చేసి మీరు ఆనందం పొందే కంటే కొంచెం ఆలోచించి తెలివితోటి ట్రోల్ చేయండి పర్వాలేదు మీరు ఉన్న నిజాలని బయట పెట్టండి అబద్ధాల్ని బయట పెడితే అబద్ధం ఇయ్యాలి అబద్ధం అని రియాలి కాకపోతే రేపైనా ప్రూవ్ అవుతుంది కానీ అబద్ధం పదిసార్లు రుదితే నిజం అవ్వదు కదా సో డెఫినెట్గా కొంచెం ట్రోల్ చేసే ముందు ఆలోచించండి ఆలోచించి చేయండి దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది మీరు ఒకసారి లిమిట్ దాటిపోయింది అని అంటే సిచువేషన్ అదే మీకు తిరిగి డెఫినెట్ గా కర్మ ఆల్వేస్ హిచ్ యూ బ్యాక్ డెఫినెట్ ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు అదే అదే తగులుతుంది డెఫినెట్ గా మీకు వెనక్కి తగులుతుంది కాబట్టి సో బెటర్ ఆలోచించి చేయడం మంచిది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తేనో లేకపోతే వ్యక్తిత్వ హననాలు చేస్తేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో మిగతా అన్ని చోట్ల ఏదైనా ఉద్యమం ఆగిపోయి ఉండొచ్చు కానీ తెలంగాణలో మాత్రం ఆగలేదు ఎందుకంటే ఇది నడుస్తున్న చరిత్ర తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళని తెలబాన్లు అని తాలిబాన్లతో పోల్చినటువంటి దుర్మార్గమైన ఘటనలు మనం చూసాం సో ఇప్పుడు కూడా అలాంటి ట్రోలింగే నడుస్తుంది పార్టీ ఏదన్నా కావచ్చు పార్టీల ముసుగులో ఉండి ఏదన్నా కూడా కావచ్చు ట్రోల్స్ చేస్తే దాడులు చేస్తే నిర్బంధిస్తే అరెస్టులు చేస్తే జైళ్లల్లో కుక్కితే నిరుద్యోగుల ప్రయత్నం ఉద్యమం ఆగిపోతుందా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణలో ఉన్న యువతకి ఉద్యమాలు కొత్తగావు మేము తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించినాము జైల్లోకి వెళ్ళినాము దెబ్బలు తిన్నాము అన్నీ చేసినాము తెలంగాణ యువతకి ఖచ్చితంగా పోరాడే శక్తి ఉంటుంది ఎవరు మమ్మల్ని అనగా దొక్కాలని చూస్తారో ఖచ్చితంగా మేము ఎగసి వస్తాము ఖచ్చితంగా ఈరోజు ట్రోల్ చేసే రోజు నిజ నిజాలు పెట్టండి మేము తీసుకొచ్చినాం నిజ నిజాలు మీరు ఇచ్చిన హామీలని నిజాలు మేము పెడుతున్నాము మీరు మా మీద ట్రోల్ చేసిన వాళ్ళు నిజాలు పెట్టండి మీరు ఎంత అణచివేసినా అంత ఉద్యమం ఎగిసిపడుతుంది మాకు ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణ యువతకు ఉద్యమాలు కొత్త కాదు మాకు పోరాటం మా రక్తంలోనే ఉంటుంది ఖచ్చితంగా ఎవ్వరు ఎన్ని చేసినా మా పోరాటం ఆగము ఖచ్చితంగా మా నిరుద్యోగుల సమస్యల మీద పోరాడుతూనే ఉంటాము మీరు ఎన్ని కామెంట్లు చేయండి దాంట్లో ప్రూఫ్స్ పెట్టండి దాంట్లో నిజాలు పెట్టండి లేదా నిజాలు పెడతాము మీరు ఇచ్చిన నిజాలు పెడతాము మీరు ఇచ్చిన హామీలు పెడతాము మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన పెడతాము మీరు నిజాలు లేకుండా మీరు తీసుకున్నారు లేకపోతే మీరు పేడ్ ఆర్టిస్ట్లు అంటే మీరు నిజాలు పెట్టండి మేము చేస్తున్న నిజమైన ఉద్యమం అనేసి మీరు నిజాలు పెడతాము మీరు రిపోర్ట్ తెప్పించుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నిన్న స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చారు కదా డిస్ట్రిక్ట్ లోకి వెళ్ళి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి వాళ్ళు ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టుల పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఒక ముప్పై వేల మంది యాభై వేల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారా వచ్చి దెబ్బలు తింటారా పెయిడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు ఏడుస్తున్నారు పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఈ రోజు డిఎస్సి వాళ్ళు కూర్చొని అక్కడ ఏడుస్తున్నారు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టుల అసలు ఉద్యమాన్ని ఇంత అనగద కూడా మేంది తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం సమయంలో ఇదే జరిగింది ఇంకా మన స్వరాష్ట్రం వచ్చింది ఇలాంటివి ఏమీ అనగదు అణచివేత ఉండదు అనుకున్నాము మన తెలంగాణ అనుకున్నాము మా తెలంగాణలో మాకు అన్ని జరుగుతాయి అనుకున్నాము గత గతంలో ఉన్నప్పుడు వేరే రాష్ట్రం మీద కొట్లాడినాము మా ఉద్యోగాలు పోతున్నాయని కొట్లాడినాము అన్నిటి మీద కొట్లాడినాము ఈరోజు మా రాష్ట్రంలో మా ఉద్యోగాల గురించి మేమే మళ్ళీ కొట్లాడాలి మీరు మా మీద లాఠి అనేది అది చరిత్రలో ఇదే కొత్త అనుకుంటా ఇదే ఫస్ట్ అనుకుంటాం బహుశా మేము ఇంకా పోరాడలేము మేము ఏమి చేయొద్దు మాకు మా మా రాష్ట్రంలో మాకు అది జరుగుతుంది అనుకున్నాము ఈరోజు మా మీద లాఠిఛార్జు మళ్ళీ మా సమస్య వినకపోవడము మళ్ళీ ఈరోజు ఈ ట్రోలింగ్స్ చేసి మమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ ఎవరికైనా సరే రక్తంలోనే ఉంటుంది ఉద్యమము ఖచ్చితంగా మాకు ఈ జైలు కొత్త కాదు మాకు లాఠీ చార్జ్ కొత్త కాదు మాకు ఉద్యమం కొత్త కాదు ఖచ్చితంగా దీన్ని ఆపము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం ఎన్ని ట్రోల్స్ వచ్చినా మేము ఆగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరగాలి నిన్న తోటి విద్యార్థులు వాళ్ళు నైట్ పోయేసి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ అమ్మాయిలు వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా నిన్న పోయేసి లాఠీ చార్జ్ గురి చేసేటట్టు ఇక డిఎస్సి వాళ్ళని వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని పిలవండి ఒక పది నిమిషాలు మాతో చర్చించండి మీరు ఏ పాసిబిలిటీ అవుతుందో మాకు వివరించండి కనీసం మీకు ఒక ప్రకటన చేయండి ఎవరో వచ్చి లీక్స్ ఇవ్వడము లేకపోతే సేపట్లో జరుగుతుంది ప్రిడక్షన్ చేయడము మా మధ్యవర్తులు ఏదైతే ఉన్నారో ప్రిడక్షన్ చేసి చెప్పడము అవుతుంది ఇది అవుతుంది కాదు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మాకు ఒక అనౌన్స్మెంట్ చేయండి అప్పుడు మేము ఏం కార్యాచరణ చేస్తామో అర్థమవుతుంది లేదా ఇంకో మా స్టెప్ అర్థమవుతుంది లేదంటే ఇంకా అర్థమవుతుంది ఏది చేయకుండా మధ్యవర్తులతోటి చెప్పి పంపించడం వల్ల నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ గురవుతున్నారు అసలు జరుగుద్దా జరగదా అని ఇప్పటికైనా ప్రభుత్వం ఒక్క ప్రెస్ నోట్ ఒక్క నోట్ ఇవ్వండి అసలు ఇది జరుగుతుంది ఇది జరగదు ఒక అఫీషియల్ మీటింగ్ పెట్టి చెప్పండి ఆ సమస్య ఏమవుతుంది తర్వాత అర్థమవుతుంది ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు రైట్ ఉద్యమాల కార్ఖానా ఉద్యమాల పురుటిగడ్డ తెలంగాణ ఇలాంటి తెలంగాణలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు రావటము దురదృష్టకరము సో లాఠీలతో తూటాలతో ఏ ఉద్యమాన్ని ఆపలేరు విప్లవాన్ని అసలుకి ఆపలేరు అని చెప్పి నిరూపించినటువంటి ఈ తెలంగాణలో ఉద్యమిస్తున్నటువంటి నిరుద్యోగుల జేఏసీ తరపున మీరు నిరుద్యోగులు విద్యార్థుల యొక్క సమస్యలు మొత్తం పూర్తిగా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు అన్నట్లుగానే ద ఫెయిర్ ట్రయల్ ప్రభుత్వం వైపు నుంచి జరగాలి పది నిమిషాలు అవసరమైతే పది గంటల్లో విద్యార్థుల కోసం మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే మీ వైపు ఎలాంటి ఒకవేళ తప్పులు ఉంటే దాన్ని పునఃసమీక్షించుకొని అవసరమైతే ఒక మెట్టు దిగి ప్రభుత్వం కనుక పట్టుబడుతుంటే అట్లే గల్లా బట్టి మీరు కొడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ దిస్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్